వెల్కమ్ టు ఫేమస్ టాక్స్ ఛానల్. వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ అనే ప్రాబబ్ని చాలామంది వినే ఉంటారు. సేమ్ స్టడీలో కూడా స్టడీ స్మార్ట్ నాట్ హార్డ్, హార్డ్ వర్క్ చేసి చదివే కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది. చాలామంది టాపర్స్, సక్సెస్ఫుల్ పర్సన్స్ హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్నే నమ్ముతారు. అందుకే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ వీడియోలో మనం 7 సైంటిఫికల్లీ ప్రూవెన్ స్టడీ టిప్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1, ఎక్సర్సైజ్. చాలామందికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసే ఉంటుంది, కానీ ఇది స్టడీకి ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చదువుకునే ముందు జస్ట్ 20 మినిట్స్ ఎక్సర్సైజ్ లేదా యోగా చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అలాగే మీరు స్టడీస్ పైన బాగా ఫోకస్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది. మెడిటేషన్, యోగా చేయడం వల్ల బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. స్టడీ మల్టిపుల్ సబ్జెక్ట్స్, అంటే మీరు డే మొత్తం ఒక్క సబ్జెక్ట్ చదవడం కన్నా మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డే అంతా ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే డైలీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చదవాలి. అంటే 2 అవర్స్ ఒక సబ్జెక్ట్, ఆ తర్వాత వేరే సబ్జెక్ట్స్. ఇలా చదవడం వల్ల మీరు సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయవచ్చు. డైలీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవడం వలన మీకు అంత స్ట్రెస్ అనేది కూడా ఉండదు. 3, టేక్ స్టడీ బ్రేక్స్. అంటే మీరు చదివేటప్పుడు కొంచెం సేపు బ్రేక్ తీసుకోవాలి. 6 to 7 అవర్స్ కంటిన్యూస్గా చదవడం కన్నా 1 అవర్ చదివి ఆ తర్వాత బ్రేక్, మళ్ళీ 1 అవర్ ఆ తర్వాత బ్రేక్ తీసుకోవడం వలన మీకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు చదివేది ఈజీగా మెమొరైజ్ చేసుకోగలరు. ఈ 5 to 10 మినిట్స్ బ్రేక్లో మీరు ఎక్సర్సైజ్ చేయడం లేదా షార్ట్ వాక్ చేయడం, స్ట్రెచింగ్స్ చేయడం, హెల్దీ స్నాక్ తినడం లేదా ఏదైనా మ్యూజిక్ని వినడం లాంటివి చేయొచ్చు. ఇలా చేయడం వలన మీరు చదివిన వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. అలాగే మీ మైండ్ కాస్త ఫ్రెష్ అవుతుంది. సో దట్ మళ్ళీ మీరు చదువుపై కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చేంజ్ యువర్ స్టడీ ప్లేస్. చాలామంది తమ స్టడీ రూమ్లో కానీ లేదా ఏదైనా ప్లేస్లో కానీ చదువుకుంటారు. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒకే ప్లేస్లో ఎక్కువసేపు చదవడం కన్నా డిఫరెంట్ ప్లేసెస్లో చదవడం వలన మీ మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది. సో దట్ మీరు చదివే దానిపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. మీరు కూర్చునే ప్లేసే మీ మూడ్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు చదివేటప్పుడు కూర్చునే ప్లేస్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ స్టడీ. కొన్ని రీసెర్చ్ ప్రకారం మ్యూజిక్ వినడం వలన మన స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి. మన మూడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే చదువుతూ మ్యూజిక్ వినడం వలన మన మూడ్ ఫ్రెష్గా ఉంటుంది. సో దట్ మనం ఈజీగా చదివింది అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు చదివేటప్పుడు సైలెంట్ మ్యూజిక్ని కానీ క్లాసికల్ మ్యూజిక్ని కానీ వినాలి. నెక్స్ట్, ఈటింగ్ చాక్లెట్స్ అండ్ స్టడీ. చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. మీరు అనుకోవచ్చు చాక్లెట్కి స్టడీకి ఏమిటి సంబంధం అని. స్టడీ చేసేటప్పుడు చాక్లెట్ తినడం వలన మనకి చాలా యూజ్ అవుతుంది. చాక్లెట్ మన మెమొరీని బూస్ట్ చేస్తుంది, అలాగే మనకు హ్యాపీనెస్ని కూడా అందిస్తుంది. చాక్లెట్ తినడం వలన మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కోకారి చాక్లెట్ తినడం మంచిది. డార్క్ చాక్లెట్స్, కోకో చాక్లెట్స్ని తినొచ్చు. నెక్స్ట్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. చదివేటప్పుడు డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ముందు మీ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి, టీవీకి దూరంగా ఉండండి, అలాగే సైలెంట్ ఎన్విరాన్మెంట్లో మీరు చదువుకోండి. సో దట్ మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ ఉండవు. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ ఎన్వైరన్మెంట్లో చదివితే బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే స్మార్ట్గా ఎలా చదవాలో తెలుసాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.